హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు టాపిక్ ఏంది అని అంటే ఆసఫ్ జాస్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఆసఫ్ జాస్. అసలు ఈ ఆసఫ్ జాస్ ఎవరు, ఈ ఆసఫ్ జాస్ ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ ఆసఫ్ జాస్, ఓకేనా? రైట్, ఆసఫ్ జాస్ ఎవరమ్మా? ఆసఫ్ జాస్, ఈ ఆసఫ్ జాస్ ఎవరు? ఈ ఆసఫ్ జాస్ని మనం ఏమంటాము అని అంటే నిజామ్స్ అని కూడా అంటాం. ఏమంటామమ్మా? నిజామ్స్ అని కూడా అంటాం. అసలు ఈ ఆసఫ్ జాయిస్లు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించారు అని అంటే 1724 నుంచి పాడితే, అంటే 1724 నుంచి రూల్ చేస్తే 1948 వరకు ఎవరు రూల్ చేశారు అని అంటే ఆసఫ్ జాస్ రూల్ చేశారు అనమాట. అసలు ఈ ఆసఫ్ జాస్ ఎలా రూల్ చేశారు, ఎలా వచ్చారు నేను చెప్తా చూడండి అమ్మా. సో ఇప్పుడు ఏంది అని అంటే వీళ్ళు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు రూల్ చేశారు? దే రూల్ హూ? ఆసఫ్ జాస్ రూల్ 224 ఇయర్స్ రూల్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడ, ఏ ప్రాంతం సార్ అని అంటే మహారాష్ట్ర. ఇంకేం రూల్ చేశారమ్మా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ ప్రాంతాలను రూల్ చేశారు. ఒకటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, మూడవది ఏంది అని అంటే తెలంగాణ, నాలుగవది కర్ణాటక ఈ ప్రాంతాలని రూల్ చేశారు. ఎవరు? ఆసఫ్ జాస్. 224 సంవత్సరాలు రూల్ చేశారు. అసలు ఈ ఆసఫ్ జాస్లో మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారు, ఎలా వచ్చారో చూద్దాం. అసలు ఆసఫ్ జాస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అని అంటే అమ్మ, టోటల్ ఆసఫ్ జాస్లో ఎంతమంది రూల్ చేశారంటే టోటల్ 10 కింగ్స్ ఉంటారమ్మ. ఎంతమంది అమ్మా? టోటల్ 10 కింగ్స్ ఉంటారు. కానీ దాంట్లో 7 మంది మాత్రమే అసలైన కింగ్ నిజామ్స్ అన్నమాట. ముగ్గురు కింగ్స్ కాదు, ఐ మీన్ ముగ్గురు ఏంది అని అంటే వీళ్ళు ముగ్గురు, ఇప్పుడు నేను చెప్పే ఈ ముగ్గురు 10 మందిలో 7 మంది మాత్రమే నిజామ్స్గా గుర్తించబడినరు. ఎవరితోని? మొఘల్స్తోని. మొఘల్స్ యొక్క సామంతులు కాబట్టి 7 మంది మాత్రమే, 7 మెంబర్స్ మాత్రమే కింగ్స్లా పరిగణిస్తారు. ఈ ముగ్గురు మిగతా ముగ్గురిని మాత్రం కింగ్స్లాగా చూడనే చూడరు. ఎందుకు అని అంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఆ ముగ్గురు ఎవరో కూడా నేను చెప్తా చూడండి. ఒక అతను ఎవరు సార్ అంటే, ఒక అతను ముజాఫర్ జంగ్. రెండోది ఎవరు సార్ అని అంటే నాజర్ జంగ్. మూడోది ఎవరు సార్ అంటే సలాబత్ జంగ్. వీళ్ళు ముగ్గురు ఎవరు అని అంటే వీళ్ళు నిజామ్స్ కాదనమాట. ఒక అతను ఎవరు అని అంటే, ఒక అతను ముజాఫర్ జంగ్, నాజర్ జంగ్, సలాబత్ జంగ్. వీళ్ళని కింగ్స్ లాగా గుర్తించరు. ఎవరు? మొఘల్స్ గుర్తించరు. వీళ్ళు కింగ్స్ కాదు, ఎందుకంటే వీళ్ళ యొక్క పరిపాలన దృష్ట దరిద్రంగా ఉంటుంది. వీళ్ళు కొట్టుకొని సావడమే ఉంటుంది, కానీ ప్రజలకి న్యాయం చేసినట్టు ఉండదు. అందుకనే వీళ్ళ ముగ్గురిని కింగ్స్ లాగా, ఐ మీన్ నిజామ్స్ లాగా గుర్తించరు అనమాట. గుర్తుంచుకోండి. ఎవరెవరిని సార్, ఏ ముగ్గురిని సార్ అని అంటే ముజాఫర్ జంగ్ని, నాజర్ జంగ్ని, సలాబత్ జంగ్ని ఏం చేయరు అని అంటే కింగ్స్ లాగా గుర్తించరు. మొత్తం రూల్ చేసింది ఎంతమంది అని అంటే 10 మెంబర్స్. నిజామ్స్ లాగా గుర్తించబడిన వాళ్ళు ఎంతమంది అంటే 7 మెంబర్స్. ఎంతమంది? 7 మెంబర్స్. ఈ 7 మెంబర్స్ ఎవరో మీకు చెప్తా, ఈ ముగ్గురు ఎవరో చెప్తా, మీకు క్రోనాలజికల్ ఆర్డర్ కూడా చెప్తా ముందు క్లాస్లో. అసలు ఈ ఆసఫ్ జాస్ అనే వాళ్ళు ఎలా వచ్చారో నేను చెప్తా చూడండి అమ్మా, ఓకేనా? రైట్ అమ్మా. ఫస్ట్ కాకతీయుల తర్వాత మన డక్కన్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారమ్మా చెప్పాలి. ఎవరు పరిపాలించారు? బహుమనీ సుల్తాన్స్ అన్నమాట. ఈ బహుమనీ సుల్తాన్స్ నుంచి ఏమొస్తుంది మనకి? బహుమనీ సుల్తాన్స్ కింద 5 రాజ్యాలు ఉంటాయని మీకు తెలుసు. దాంట్లో గోల్కొండ అని ఒకటి తెలుసు. గోల్కొండని రూల్ చేసింది ఎవరు అంటే కుతుబ్ షాహీస్ ఫ్యామిలీ అని కూడా మీకు తెలుసు, అవునా కాదా? రైట్. గోల్కొండని ఎవరు ఆక్యుపై చేస్తారు? గోల్కొండ వాస్ ఆక్యుపైడ్ బై హూమ్? ఎవరు? గోల్కొండ. ఏ కొండమ్మా? గోల్కొండ ఆక్యుపైడ్ బై ఎవరమ్మా? మొఘల్స్. ఎవరు ఆక్యుపై చేస్తారు? మొఘల్స్. మొఘల్స్లు ఎవరు? ఔరంగజేబ్. ఎవరు ఆక్యుపై చేస్తారు? ఔరంగజేబ్ ఆక్యుపై చేస్తారు. గుర్తుంచుకోండి. ఎలా సార్ అంటే మీకు చెప్తా చూడండి అమ్మా. గోల్కొండని ఎవరు ఆక్యుపై చేస్తారు? ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పారు. ఎవరు ఆక్యుపై చేస్తారు గోల్కొండని? కుతుబ్ షాహీస్ ఫ్యామిలీ నుంచి ఔరంగజేబు ఆక్యుపై చేస్తారు. తానీషా ఉంటాడు లాస్ట్ కింగ్, అవునా కాదా? సో ఆఫ్టర్ కాకతీయాస్, ఆఫ్టర్
కాకతీయాస్. సౌత్ ఇండియా రూల్డ్ బై హూమ్ అంటే సౌత్ ఇండియా ఎవరితో రూల్ చేసిన అంటే, ఒకటి బహుమని సుల్తాన్స్, ఒకటి ఎవరమ్మా బహుమని సుల్తాన్స్, బహుమని సుల్తాన్స్ వాళ్ళు రూల్ చేస్తారు సౌత్ ఇండియా. బహుమని సుల్తాన్స్ తర్వాత ఎవరు రూల్ చేస్తారు సార్ అంటే కుతుబ్ షాహీస్. ఎవరమ్మా కుతుబ్ షాహీస్. తర్వాత ఎవరు రూల్ చేస్తారు అమ్మ అంటే కుతుబ్ షాహీస్ తర్వాత ఎవరు రూల్ చేస్తారు మొఘల్స్. ఎవరు రూల్ చేస్తారు మొఘల్స్ రూల్ చేస్తారు, మొఘల్స్ ఆక్యుపై చేస్తారు. మొఘల్స్ తర్వాత ఎవరు రూల్ చేస్తారు అని అంటే ఆసఫ్ జాస్. ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం, ఆసఫ్ జాస్ ఆక్యుపై చేస్తారు. టైం పీరియడ్ రాస్తే చూడండి, బహుమని సుల్తాన్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1347 టు అండ్ 1512 దాకా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కుతుబ్ షాహీస్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంటారమ్మా, 1512 టు 1687 వరకు ఉంటారు. అండ్ ఇది ఎప్పటి దాకా అని అంటే అమ్మ 1687 టు 1724 వరకు, 1724 వరకు. అండ్ ఆసఫ్ జాస్ అనేది వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంటారంటే 1724 టు 1948 దాకా. సో కాకతీయుల తర్వాత ఎవరు పరిపాలించారు ఈ సౌత్ ఇండియాని అని అంటే బహుమని సుల్తాన్స్ పరిపాలించారు, తర్వాత కుతుబ్ షాహీస్ పరిపాలించారు, తర్వాత మొఘల్స్ పరిపాలించారు, తర్వాత ఆసఫ్ జాస్ పరిపాలించారు. ఓకేనా? ఇప్పుడు మనకి ఎవరు కావాలి అని అంటే కుతుబ్ షాహీస్ తర్వాత ఏం జరిగింది, అసలు ఈ ఆసఫ్ జాస్ అనేవాళ్ళు ఎలా వచ్చారు ఈ మన సౌత్ ఇండియాకి అనేది మనకు కావాలి. సో ఇప్పుడు నేను చెప్తా చూడండి అమ్మ, మొఘల్స్ రూలింగ్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా, మొఘల్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం దాకా రూల్ చేశారు. ఔరంగజేబ్ గుంజుకుండా అని చెప్పాను కదా గోల్కొండ, చూడండి ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అని అంటే 1687 నుంచి పడితే 1724 వరకు మొఘల్స్ రూల్ చేస్తారు. సో ఇప్పుడు ఇది మన దక్షిణ భారతదేశం కదా, మొఘల్స్ అనేవాళ్ళు ఢిల్లీలో ఉంటారు కదా. సో ఇక్కడ ఢిల్లీలో ఉండే రాజు వచ్చి ఇక్కడ మన సౌత్ ఇండియాని చూసుకోలేరు కదా. సో అప్పుడు ఏం చేస్తారు అని అంటే మొఘల్స్ వాళ్ళు ఎవరిని పంపుతారంటే ఈ కాలంలో 1687 నుంచి 1724 దాకా సౌత్ ఇండియాని రూల్ చేసేది ఎవరు అని అంటే సుబేదార్స్. ఎవరమ్మా సుబేదార్స్. ఈ సుబేదార్స్ రూల్ చేస్తారనమాట సౌత్ ఇండియాని. సో ఎంతమంది సుబేదార్లు వచ్చారు 1687 నుంచి 1724 దాకా మనం చూసుకుందాం. మొఘల్స్ పంపుతారనమాట సుబేదార్స్ని, మొఘల్స్ యొక్క సుబేదార్స్ వచ్చి సౌత్ ఇండియన్ రూల్ చేస్తారనమాట. సౌత్ ఇండియన్ రూల్ చేసే వాళ్ళని ఏమంటారు అంటే సుబేదార్లు. వాళ్ళు ఎవరు అని అంటే మొట్టమొదటిసారిగా ఎవరు వస్తారు అని అంటే రాహుల్ ఖాన్ వస్తాడు. ఎవరు వస్తారు? రాహుల్ ఖాన్. తర్వాత ఎవరు వస్తారు సార్ అని అంటే ఖాన్ సిరఫ్ ఖాన్ వస్తాడు. ఎవరమ్మా ఖాన్ సిరఫ్ ఖాన్ వస్తాడు. ఖాన్ సిరఫ్ ఖాన్ తర్వాత ఎవరు వస్తారు? ఖాన్ బాక్ష్ వస్తారు. ఎవరు వస్తారు? ఖాన్ బాక్ష్. ఖాన్ బాక్ష్ తర్వాత ఎవరు వస్తారు అంటే నాలుగవది ఎవరు వస్తారు అంటే దావూద్, దావూద్ ఖాన్. ఎవరమ్మా? దావూద్ ఖాన్ ఫన్నీ. చూడండి మొట్టమొదటిసారిగా సుబేదార్గా మన సౌత్ ఇండియన్ రూల్ చేయడానికి ఎవరు వచ్చారు మొఘల్స్ ఆక్యుపై చేసుకున్నాక ఈ గోల్కొండని అని అంటే రాహుల్ ఖాన్ వచ్చిండు. ఆ తర్వాత ఎవరు వచ్చిందంటే ఖాన్ సిరఫ్ ఖాన్ వచ్చిండు. ఆ తర్వాత ఎవరు వచ్చిందంటే ఖాన్ బక్ష్. తర్వాత ఎవరు వచ్చిరంటే దావూద్ ఖాన్ ఫన్నీ. ఐదోది ఎవరు వచ్చిరంటే ఇప్పుడు వచ్చింది చూడండి అమ్మా నిజాం ఉల్ ముల్క్. ఎవరమ్మా? నిజాం ఉల్ ముల్క్. ఈ నిజాం ఉల్ ముల్క్ అనేవాడు రెండు సార్లు సుబేదారికి వస్తాడు. ఫస్ట్ సారి సుబేదారికి వచ్చినప్పుడు ఈ ఆసఫ్ జానీ అనేది ఏం చేయడు, ఆక్యుపై చేయడు. ఇగో నిజాం ఉల్ ముల్కే ఫౌండర్ ఆఫ్ ఆసఫ్ జాస్, ఫౌండర్ ఆఫ్ నిజామ్స్ అనమాట. చూడండి చూడండి ఐదోది ఎవరు మనకి, ఐదోది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐదోది ఎవరు? నిజాం ఉల్ ముల్క్. టైం పీరియడ్ చెప్తాయి చూడండి ఎప్పుడు వచ్చింది తను వచ్చిన టైం పీరియడ్, 1730 to 1718. ఈ టైం పీరియడ్లో ఎవరు వచ్చిర్రు అని అంటే నిజాం ఉల్ ముల్క్ వస్తారు. చూడండి అమ్మ ఎవరు వస్తారు? నిజాం ఉల్ ముల్క్. ఆరోదిగా ఎవరు వస్తారు అని అంటే సయ్యద్ అలీ బ్రదర్స్. సయ్యద్ అలీ బ్రదర్స్ వస్తారు. ఎవరు వస్తారు? సయ్యద్ అలీ బ్రదర్స్ వస్తారు. తర్వాత ఏడోసారి మరీ ఎవరు వస్తారు అని అంటే, రెండోసారిగా మరీ ఎవరు వస్తారు అంటే నిజాం ఉల్ ముల్క్ వస్తారు. ఎవరు వస్తారమ్మా? నిజాం ఉల్ ముల్క్ వస్తాడు. నిజాం ఉల్ ముల్క్ మళ్ళీ వస్తాడు. ఇప్పుడు ఎప్పుడు వస్తాడు సార్ అంటే 1722 నుంచి పడితే 1724 వరకు ఉంటాడు. 1724లో ఈయన ఏం చేసిండు, ఒక కొత్త రాజ్యాన్ని క్రియేట్ చేశారు. అదే ఆసఫ్ జాస్, అదే నిజాం రాజ్యాన్ని, ఒక కొత్త డైనెస్టీని ఫామ్ చేశారనమాట. చూడండి వీళ్ళందరూ సుబేదార్స్ అనమాట, మొఘల్స్ యొక్క సుబేదార్స్. దేని సౌత్ ఇండియాని పోయి చూసుకోండి, పరిపాలించాలని పంపించారనమాట.
సో నిజాముల్ ముల్క్ ఎన్నోసారి వచ్చిన రాజ్యాన్ని ఎన్నోసారి వచ్చినప్పుడు రాజ్యాన్ని క్రియేట్ చేశారు, రాజ్యాన్ని ప్రారంభించాడు అంటే రెండోసారిగా సుబేదారిగా వచ్చినప్పుడు మన దక్షిణ భారతదేశాన్ని క్రియేట్ చేశారు. ఎన్నోసారి మొట్టమొదటిసారిగా వచ్చిందంటే 1713 నుంచి 1718 మధ్య కాలంలో ఉంటారు, గుర్తుంచుకోండి. వీళ్ళందరూ మనకి సుబేదార్స్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాలంటే, ఈ ఐదోసారి ఐ మీన్ ఒకటోసారి వచ్చినప్పుడు నిజాముల్ ముల్క్ ఎందుకు రాజ్యాన్ని క్రియేట్ చేయలేడు, మరి ఏడోసారి ఐ మీన్ రెండోసారి వచ్చినప్పుడు ఎలా క్రియేట్ చేశారు అనే దాని స్టోరీ ఇప్పుడు మనం చెప్పుకోవాలన్నమాట. ఓకేనమ్మా, అర్థమవుతుందా? రైట్, ఇప్పుడు చెప్తా చూడండి అమ్మా. ఇతను ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిండు? ఫస్ట్ టైం నిజాం ఉల్ ముల్క్ came in the year ఎప్పుడమ్మా 1713 to 1718. ఈ మధ్యకాలంలో ఎవరు ఉన్నారు అని అంటే, నిజాముల్ ముల్క్ ఏడికి వచ్చిండు? సౌత్ ఇండియాకు వచ్చిండు. ఎక్కడికి వచ్చిండమ్మా? మన సౌత్ ఇండియాకు వచ్చిండు. లైకే సుబేదార్ ఎట్టమ్మా లైకే సుబేదారుగా వచ్చిండు సుబేదారుగా వచ్చింది. ఇప్పుడు ఈ కాలంలో ఇక్కడ సౌత్ ఇండియాలో సుబేదారుగా ఎవరున్నారు? నిజాముల్ ముల్క్ ఉన్నప్పుడు ఢిల్లీని అప్పుడు ఎవరు పరిపాలిస్తుంది అంటే, ఐ మీన్ మొఘల్స్లో కింగ్ ఎవరు అని అంటే, ఇన్ దట్ టైమ్ పీరియడ్ మొఘల్స్లో కింగ్ ఎవరు అని అంటే, అప్పుడు ఇన్ మొఘల్స్ ఢిల్లీలో కింగ్ ఎవరున్నారంటే, మొహమ్మద్ షా రంగీలా. ఎవరున్నారు? మొహమ్మద్ షా రంగీలా. మొహమ్మద్ షా రంగీలా అనే వ్యక్తి మొఘల్స్ యొక్క కింగ్ అన్నమాట, రాజు అన్నమాట. అంటే నిజాముల్ ముల్క్ మన సౌత్ ఇండియాలో సుబేదారుగా మొట్టమొదటిసారి సుబేదారుగా వచ్చినప్పుడు ఢిల్లీలో రాజు ఎవరున్నారు అని అంటే, మొహమ్మద్ షా రంగీలా ఉన్నారు. ఈ మొహమ్మద్ షా రంగీలా కింద పనిచేసే వ్యక్తి ఎవరు అని అంటే, ఐ మీన్ పిఎంగా ప్రధానమంత్రిలాగా ఎవరు పనిచేస్తారు ఆ కాలంలో అని అంటే, సయ్యద్ అలీ బ్రదర్స్. ఎవరు పనిచేస్తుర్రంట? సయ్యద్ అలీ బ్రదర్స్ పనిచేస్తుర్రు, గుర్తుంచుకోండి. రంగీలా గారు రంగీలా గారు కింగ్గా ఉన్నప్పుడు అతని యొక్క ప్రధానమంత్రులు ఎవరు అని అంటే, సయ్యద్ అలీ బ్రదర్స్. ఇప్పుడు మన హీరో ఎక్కడ ఉన్నాడు అని అంటే, సౌత్ ఇండియాలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఏమవుతుంది అని అంటే, రంగీలా దగ్గర పనిచేసే పిఎంగా ప్రధానమంత్రులుగా పనిచేసే సయ్యద్ అలీ బ్రదర్స్ ఏం చెప్తాడు అని అంటే, రంగీలాకి ఏం చెప్తాడంటే, నిజాం ఉల్ ముల్క్ అనే వ్యక్తి ఎక్కడ మన సౌత్ ఇండియాలో వెరీ చక్కగా ఈ రూలింగ్ ద వెరీ నీట్ అండ్ క్లీన్, ఎలా అంటే చాలా అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం ఎవరికి నచ్చదు అని అంటే, సయ్యద్ అలీ బ్రదర్స్కి నచ్చదు. అమ్మో చూడు ఎంత మంచిగా అభివృద్ధి చేస్తుండు, ఏదో ఒక రోజు ఏమైపోతుంది, మంచిగా మాకన్నా పెద్దోడైపోతాడని చెప్పి కుళ్ళు కుతంత్రాలతో సయ్యద్ అలీ బ్రదర్స్ రాజుకి ఏమని చెప్తారు అని అంటే, అక్కడ నిజాముల్ ముల్కు చక్కగా పరిపాలించలేడు, కొన్ని రోజులు ఆగినవే అనుకో, అతను కొత్తగా రాజ్యాన్నే క్రియేట్ చేసుకుంటాడు, అతను సరిగా చక్కగా పరిపాలిస్తలేడు, ఏం పరిపాలిస్తలేడు, అతను వెరీ వేస్ట్, నిజాముల్ ముల్క్ అనేవాడు పనికి మాలినోడు అని చెప్తారు. ఎవరు చెప్తారు? సయ్యద్ అలీ బ్రదర్స్ చెప్తారు. ఎవరికి చెప్తారు? రంగీలాకి చెప్తారు. అప్పుడు రంగీలా ఏమంటారంటే, విని అబ్బాయిలు చెప్పేది నిజమే అని అనుకోని ఏం చేస్తారు అని అంటే, వెంటనే ఎవరు మన మొహమ్మద్ షా రంగీలా 1718లో ఏం చేస్తారు అని అంటే, అతని పోస్ట్ నుంచి సుబేదార్ పోస్ట్ నుంచి రిమూవ్ చేసి పడేస్తారు. ఎవరు? మన రంగీలా. ఎవరిని? నిజాముల్ ముల్క్ని తీసేస్తారు. తీసేసి సౌత్ ఇండియాలో తీసేసి అప్పుడు సౌత్ ఇండియాలో సుబేదార్కి ఎవరిని పెడతారు అని అంటే, సయ్యద్ అలీ బ్రదర్స్. చూడండి, ఫస్ట్ టైం ఉన్నాడా, వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? సయ్యద్ అలీ బ్రదర్స్ ఎలా ఉంటారంటే, సుబేదార్గా పనిచేస్తారు. ఏ టైం నుంచి ఏ టైం పీరియడ్ దాకా సార్ అంటే, చూడండి అమ్మా, 1718 to 1722 ఈ మధ్య కాలంలో ఎవరు పనిచేస్తారమ్మా? సయ్యద్ అలీ బ్రదర్స్ పనిచేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రంగీలా ఏడికి వస్తాడు? ఢిల్లీకి వస్తాడు. ఢిల్లీకి వచ్చిన తర్వాత సయ్యద్ అలీ బ్రదర్స్ అనే వాళ్ళు నా మీద కక్ష కట్టుకొని ఇలా చెప్పారు అని తెలుస్తుంది అన్నమాట. ఎవరికి? నిజాం ఉల్ ముల్క్కి. వెంటనే నిజాం ఉల్ ముల్క్ ఏం చేస్తాడు అని అంటే, నిజాం ఉల్ ముల్క్ ఏం చేస్తాడు ఇంకా చెప్పాలి, నిజాం ఉల్ ముల్క్ వెంటనే
యుద్ధం ప్రకటిస్తాడు ఎవరి మీద వర్సెస్ సయ్యద్ అలీ బ్రదర్స్ ఇప్పుడు దీనిలో వచ్చి వీడు తుక్కు తుక్కు కొడతారు ఎవరిని సయ్యద్ అలీ బ్రదర్స్ని కొట్టడమే కాదు నిజాముల్ ముల్ కిల్లుదా ఎవరిని సయ్యద్ అలీ బ్రదర్స్ నిజాముల్ ముల్క్ ఏం చేస్తాడు అని అంటే రాజుగారికి నా మీద లేనిపోని అని చెప్తారా మీరు మీ కథ చెప్తాగని కొట్టి ఆ కత్తితో తలకై నరికేసి చంపేస్తాడు నిజాముల్ ముల్క్ ఎవరిని చంపుతారమ్మా కిల్లుదా సయ్యద్ అలీ ఖాన్ అందుకు ఎవరి గురించి చెడ్డ చెప్పొద్దు సయ్యద్ అలీ బ్రదర్స్ని చంపేస్తాడు సయ్యద్ అలీ బ్రదర్స్ని చంపగానే మళ్ళీ రెండోసారిగా సుబేదార్కి ఎవరు వస్తారని చెప్పినా చూడండి మళ్ళీ నిజాముల్ ముల్క్ వస్తారు ఎప్పుడు 1772లో 1772 నుంచి 74 కాలంలో పనిచేస్తారు ఓకేనమ్మా సెకండ్ టైం ఎప్పుడైతాడు ఈయన నవ్వు సెకండ్ టైం నవ్వు ఎన్నో టైం అమ్మా సెకండ్ టైం హీ బికమ్ ఏ సుబేదార్ సుబేదార్ ఏ ఇయర్ అమ్మా 1722 to 1724 మధ్యకాలంలో అయితే సుబేదార్ ఉన్నప్పుడు నిద్రపోతున్నా ఒకటే గుర్తొస్తారు సయ్యద్ అలీ బ్రదర్స్ అన్న మాటలే ఒక్కొక్క రాజ్యాన్ని క్రియేట్ చేస్తాడేమో ఒక్కొక్క రాజ్యం క్రియేట్ చేసేలా అని చెప్పారు కదా రంగీలకి ఎవరు సయ్యద్ అలీ బ్రదర్స్ వాళ్ళకి అదే మాటలు గుర్తొస్తాయి అవును నేనే ఒక కొత్త రాజ్యం క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది మొహమ్మద్ షా రంగీల చెప్పిన మాటలన్నీ విన్నాడు కదా నేనే ఒక కొత్త రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటా నేనే ఈ సౌత్ ఇండియన్ మొత్తం ఈ దక్షిణ భారతదేశాన్ని నేనే పరిపాలిస్తే బాగుంటుంది కదా అని మనోడు ప్లాన్ వేస్తాడు ఎవరు నిజాముల్ ముల్క్ వెంట నిజాముల్ ముల్క్ ఒక లెటర్ రాస్తాడు ఎవరికి రంగీలకి ఇదిగో ఇప్పటి నుంచి నేను స్వతంత్ర పాలకుణ్ణి నేను ఇప్పటి నుంచి నేనే రూల్ చేసుకుంటా నా జోలికి వస్తే ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా అని చెప్తాడు ఈ విషయం ఎవరికి నచ్చదు రంగీలాకి నచ్చదు అప్పుడు వెంటనే రంగీలా ఏం చేస్తాడంటే రంగీలా సెండ్దా ఎవరిని పంపిస్తాడమ్మా రంగీలా సెండ్దా ముబారిస్ ఖాన్ ఎవరిని ముబారిస్ ఖాన్ ని పంపుతాడు అరే ముబారిస్ ఖాన్ ఇట్రారా అని పిలుస్తారు రంగీలని ముబారిస్ ఖాన్ ఆ చెప్పండి ద్వారా ఏంది అని అంటే ఇలా పోయి నువ్వు నిజాముల్ ముల్క్ని చంపేసిరా వాడు మన మీదకి తిరగబాటు చేస్తుండు మనకు సామంతులు ఉండకుండా అతనే పరిపాలించుకుంటా అంట దక్షిణ భారతదేశాన్ని నువ్వు పోయి చూసిరాపో అని అంటాడు వెంటనే ఎవరు ముబారిస్ ఖాన్ నువ్వు ఇక్కడ కూర్చో నువ్వు సాయిదాగు నువ్వు సాయిదాగి లోపు వచ్చి లోపల చంపి నీకేం కావాలి చెప్పు నీకు ఏ పాడు కావాలి అంది చెప్పు నిజాముల్ ముల్క్ది ఎవరు కావాలి చెప్పు నీకు తల కావాలి ఏది కావాలని అంటాడు నువ్వు పోయి వాడిని పొట్టు కొట్టి వాడిని తీసుకొని రా అని అంటాడు ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది అని అంటే ఇన్ ద ఇయర్ 1724 నిజాం ఉల్ ముల్క్ వర్సెస్ ముబారిస్ ఖాన్కి ఏమవుతుంది అని అంటే గొడవ అవుతుంది ఎవరెవరికి నిజాం ఉల్ ముల్క్ మరియు ముబారిస్ ఖాన్ ఈ యుద్ధాన్ని ఏమంటారు అని అంటే సాఖర్ ఖేడా యుద్ధం వారు జరుగుతుంది ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చెప్పండి మీరు చెప్పిన వాళ్ళకి షాయి దాపుతా లేదా ఆశా చాక్లెట్ ఇస్తా చెప్పండి ఎవరు గెలుస్తారంటే నేను చెప్తా చూడండి నిజాముల్ ముల్క్ వర్సెస్ ముబారిస్ ఖాన్ అన్నాడు కదా నేను పొట్టు కొడతా అని పొట్టు కొట్టడం కాదు కొట్టించుకుండు ఓ అన్నా ఆపన్నా కొట్టడం ఆపన్నా నన్ను వదిలేయన్న అంటే బట్టలు చినిగేదాకా కొడతాడు పారిపోతాడు ఆ నుంచి వెంటనే ముబారిస్ ఖాన్ ఎక్కడికి పోతాడంటే ముబారిస్ ఖాన్ ఎస్కేప్ అండ్ వెంట్ టు ద ఢిల్లీ ముబారిస్ ఖాన్ ఎక్కడికి పోతారమ్మా ముబారిస్ ఖాన్ వెంటు ఎవరు గెలుస్తారు యుద్ధంలో మన నిజాముల్ ముల్క్ గెలుస్తారు షాకర్ ఏ యుద్ధంలో అమ్మా షాకర్ ఖేడా యుద్ధంలో ఎవరు గెలుస్తాడంటే ముబారిస్ ఖాన్ గెలుస్తాడు ముబారిస్ ఖాన్ ఓడిపోతాడు నిజాముల్ ముల్క్ గెలుస్తాడు ఇప్పుడు ముబారిస్ ఖాన్ వెంటు ఢిల్లీకి వెళ్ళి రంగీలని కలుస్తాడు ఎవరిని కలుస్తాడు రంగీలని కలిసి అమ్మో సారు మనం అనుకున్నట్టు కాదు ఆయన వీరుడు ధీరుడు సూరుడు ఎవరు మన ముబారిస్ ఖాన్ ఏమని చెప్తాడు రంగీలకి నిజాముల్ ముల్క్ అనే వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు అతనితోని మనం పెట్టుకోలేం పోకు అది ఇది అంటాడు రంగీలా బాగా ఆలోచిస్తాడు ఒకవేళ నేను కానీ యుద్ధానికి పోయిందనుకో నేనే పోయిందనుకో ఎవరి దగ్గరికి నిజాముల్ నన్ను పొట్టు కొట్టిననుకో నా ఇజ్జత్ అంతా పోతుంది అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ని ఒప్పుకొని ఏం చేద్దాము అని అంటే సామంతుల్లాగా ఉండమని చెప్దాం అని ప్రకటిద్దామని అంటాడు సో ఇప్పుడు చూడు ఏమవుతుంది అని అంటే నవ్వు రంగీలా
In 1724, now Rangila accepted. Okay, letter bump is said, accepted is independence. Independent. Aim accept gesture. Atani yoka independence name accepted. Nizam. Ulmulk yoka independence in the accept gesture. Ever Rangila. Kani. మీరు నాకు సామంతుల్లాగానే ఉండాలి. అప్పుడు నిజాం ఉల్ముల్క్ అనుకుంటాడు, సామంతుల్లాగానే కదా, పేరుకే కదా, సరే రైట్ అని అంటాడు. సో నవ్వు రంగీల ఏమిస్తారంటే ఇండిపెండెన్స్ ఇస్తాడు. ఇండిపెండెన్స్ ఇచ్చి ఏం చేస్తారంటే నిజాం ఉల్ముల్క్కి ఒక బిరుదు కూడా ఇస్తాడు. నిజాం ఉల్ముల్క్కి ఒక టైటిల్ కూడా ఇస్తాడు. ఎవరు? రంగీల. ఏమని ఇస్తారంటే నువ్వు ఆసబ్జా అని చెప్తాడు. ఏమని చెప్తాడు? నువ్వు ఒక ఆసబ్జా అని అంటారు. అసలు ఈ టైటిల్ ఎందుకు ఇచ్చిండు, ఈయనకి ఆసబ్జా అనే బిరుదులు ఎందుకు వచ్చింది? ఇండిపెండెన్స్ ఇచ్చిండు కానీ ఎలా ఉండాలంట, ఫీడియేటర్ లాగా ఉండాలంట, సామంతులాగా మా కింద పనిచేయాలని అంట. ఓకే రైట్ అని అంటాడు. అయితే ఇప్పుడు చూడు, నిజాం ఉల్ ముల్క్కి ఒక టైటిల్ ఏంది అని అంటే, టైటిల్ ఏంది ఆసబ్జా. ఈ ఆసబ్జా అనే బిరుదు ఎవరు ఇచ్చిండు? రంగీల ఇచ్చిండు. అసలు రంగీల ఈ ఆసబ్జా అనే బిరుదు ఎందుకు ఇచ్చిండో నేను చెప్తా చూడండి అమ్మాయి, అయితే ఇప్పుడు చూడండి అమ్మ, అసలు ఆసబ్జా అంటే ఏంది? అసలు ఎందుకు నిజాం ఉల్ముల్క్కి రంగీల గారు ఎందుకు ఆ బిరుదు ఇచ్చిండో నేను చెప్తా చూడండి అమ్మ. పూర్వం, ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇస్రాయెల్లో ఏముంటుందంటే ఒక క్రిస్టియానిటీ కింగ్డమ్ ఉంటుంది. ఏందమ్మా? ఒక క్రిస్టియానిటీ కింగ్డమ్ ఉంటుంది. ఆ క్రిస్టియానిటీ కింగ్డమ్ని పరిపాలించేది ఎవరు అని అంటే, హూ వాజ్ ద బ్రేవెస్ట్ కింగ్, బ్రేవ్ కింగ్ అండ్ హానియెస్ట్ కింగ్ అని అంటే ఏమని చెప్పాలమ్మా? బ్రేవ్ కింగ్ అన్న హానియెస్ట్ కింగ్ అని ఎవరని చెప్పాలి? సొలోమోన్. ఏందమ్మా? సొలోమోన్ అనే కింగ్ ఉంటాడు. ఎవరుంటారు? సొలోమోన్ అనే కింగ్ ఉంటాడు. ఈ కింగ్కి చాలా తెలివితేటలు, చాలా హానెస్టీ అండ్ చాలా బ్రేవ్ పర్సన్. హూ వాజ్ ద బ్రేవియెస్ట్ పర్సన్? బ్రేవ్ కింగ్ అన్న, హూ వాజ్ ద హానియెస్ట్ కింగ్ అన్న, మనం అలెగ్జాండర్ పేరు పెట్టొద్దు, మనం అలౌద్దీన్ ఖిల్జీ పేరు పెట్టొద్దు, మనం చంద్రగుప్త మౌర్య పేరు పెట్టొద్దు, బింబిసారు పేరు పెట్టొద్దు, ఇంకా ఎవరైతే అడ్డమైన రాజులు వాళ్ళెవ్వరి పేర్లు పెట్టొద్దు. మనం ఎవరి పేర్లు పెట్టాలి అని అంటే సొలోమోన్ కింగ్ అని పెట్టాలి. హీ వాజ్ ద బ్రేవియెస్ట్ కింగ్. ఏందమ్మా? బ్రేవ్ అండ్ హానెస్టీ. సో ఇప్పుడు చూడండి, ఈయన బ్రేవ్ అండ్ హానెస్టీ. ఈ సొలోమోన్కి ఏముంటారంటే, ఈ సొలోమోన్కి ఒక పిఎం ఉంటాడు, ప్రధానమంత్రి ఉంటాడు. ఆ ప్రధానమంత్రి పేరు ఏంది అని అంటే ఆసఫ్జా. ఏం పేరు ఆ ప్రధానమంత్రి పేరు? ఆసఫ్జా. ఇప్పుడు చూడండి, రంగీల గారు ఇతని ఆసఫ్జా అన్నాడు అని అంటే ఆటోమేటిక్గా కింగ్ ఎవరు? కింగ్ సొలోమోన్. ఎవరంట? సొలోమోన్ అంతటి వారు ఎవరంట? రంగీల. ఇప్పుడు ఎప్పుడైతే నిజాం ఉల్ ముల్క్కి నువ్వు ఆసఫ్జా అని బిరుదు ఇచ్చిండో ఆటోమేటిక్గా అది ఎవరికి హై లెవెల్ అని అంటే రంగీలకి హై లెవెల్. ఎందుకంటే సొలోమోన్ కింద పనిచేసేది ఎవరు? ఆసఫ్జా. సో ఈ ఆసఫ్జా ఎవరిక్కడ? నిజాం ఉల్ ముల్క్. సో ఆటోమేటిక్గా రంగీల కింద పనిచేసేది ఎవరు? నిజాం ఉల్ ముల్క్ కదా. ఇప్పుడు నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్జా అంటే ఆటోమేటిక్గా సొలోమోన్ ఎవరైతారు? రంగీలానే సొలోమోన్ కదా. అందుకనే ఇప్పుడు బిరుదు ఆసఫ్జా అని ఇచ్చి ఎవరు గొప్పతనం పెంచుకోనికి ఇచ్చిండు అంటే, రంగీల గొప్పతనం గురించి పెంచుకోనికి అతనికి ఆసఫ్జా అని పెట్టిండు పేరు, గుర్తుంచుకోండి. ఇలా ఆసఫ్జాస్ అంటే అర్థం ఏమిటి? అసలు ఆసఫ్జా అనే బిరుదు ఎందుకు వచ్చింది? అసలు ఆసఫ్జా నిజాం ఉల్ ముల్క్ ఎందుకు ఇచ్చిడో ఇది అనమాట స్టోరీ. అసలు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఎవరు? సుబేదార్గా. ఎవరు? నిజాం ఉల్ ముల్క్. మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు రాజ్యాన్ని పెట్టుకున్నాడా, క్రియేట్ చేసిండా? లేదు. రెండోసారి వచ్చినప్పుడు రాజ్యాన్ని ఏం చేశారంటే క్రియేట్ చేశాడు, గుర్తుంచుకోండి. సో ఇలా మనకి ఫౌండర్ ఎవరు అంటే, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆసఫ్జా అంటే ఫౌండర్ ఎవరమ్మా? ఫౌండర్ ఆఫ్ ఆసఫ్జా ఎవరు అని అంటే నిజాం ఉల్ ముల్క్ అని పెట్టాలి. ఏం పెట్టాలమ్మా? నిజాం ఉల్
ముల్క్ అని పెట్టారు. ఇలా స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇండిపెండెంట్ తీసుకొని ఇలా సొంతగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఎప్పుడు 1724లో క్రియేట్ చేస్తాడు. సో ఇది ఆసబ్జా అనమాట. ఈయన ఆసబ్జా ఎలా వచ్చిందంటే ఇలా వచ్చిందనమాట. మనం ఇలా చదువుకుంటేనే మనకు వస్తుంది. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు ఆసబ్జాస్లో ఎంతమంది కింగ్స్ ఉన్నారు మొత్తం? మీకు ఏమని చెప్పినా 10 మంది అని చెప్పారు కదా. ఆ 10 మంది ఎవరో మీకు చెప్తా, పరిచయం చేస్తా, మీకు హాయ్ చెప్పండి వాళ్ళకి. ఓకేనా? ఓకే రైట్ అమ్మా. ఉన్ని ఆసబ్జ నిజాం కింగ్స్ ఏంది? నిజాం కింగ్స్ ఎవరు అని అంటే ఒక అతను ఎవరో మీకు తెలుసు, నిజాం ఉల్ ముల్క్. ఎవరు ఫస్ట్ పర్సన్ ఎవరు మీకు తెలుసు? నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్ యొక్క టైం పీరియడ్ ఏందమ్మా? 1724 to 1748. సెకండ్ కింగ్ ఎవరు అని అంటే మీకు చెప్పిన ఒక ముగ్గురు ఉంటారు, వాళ్ళు నిజామ్స్లో గుర్తించారు అని చెప్పిన ఇప్పుడు లైన్గా ముగ్గురే వస్తారు. ఎవరు అని అంటే ఒక అతను ఎవరు అని అంటే నాజర్ జంగ్. మూడో అతను ఎవరు అని అంటే ముజాఫర్ జంగ్. సలాబత్ జంగ్. వీళ్ళు ముగ్గురు ఎవరు అంటే దే ఆర్ నాట్ నిజామ్స్. వీళ్ళు నిజామ్స్గా గుర్తించలేరు. ఎవరు గుర్తించలేరు? బికాజ్ మొఘల్స్ గుర్తించలేరు. దే ఆర్ నాట్ నిజామ్స్ బై ద మొఘల్స్. నేను చెప్పినా కదా మొఘల్స్ యొక్క సామంతులని మొఘల్స్ వీళ్ళని నిజామ్స్లాగా గుర్తించలేరు, అసలైన పాలకుల్లాగా గుర్తించలేరు. ఎందుకంటే వీళ్ళ పరిపాలన సరిగా ఉండదు కాబట్టి. అందుకనే వీళ్ళని ఏమంటారు, వీళ్ళని నిజామ్స్ అన్నారు. వీళ్ళని ఏమంటారు అంటే నాజర్ జంగ్, ముజాఫ్ జంగ్, సలాబత్ జంగ్, సాలార్ జంగ్స్ అంటారు వీళ్ళని, గుర్తుంచుకోండి. రైట్. ఐదవది ఏంది సార్ అని అంటే నిజాం అలీ ఖాన్. ఎవరు? నిజాం అలీ ఖాన్. ఇతను ఏమంటారు సార్ అంటే ఇవాజ్ ద సెకండ్ నిజాం. నిజాం అలీ ఖాన్ అనే వ్యక్తి ఎవరు అని అంటే సెకండ్ నిజాం. ఓకే రైట్ అమ్మ. ఇలా టైం పీరియడ్లు చెప్పాలి కదా, 1748 to వేరే కలర్ పెడతా చూడండి, మీకు గుర్తుండ నీకు. ఇది రబ్ చేస్తున్నా, రాసుకోండి ముందుకు ముందే. రాసుకోలేరా? అయితే ఏం చేయాలో తెలుసా? వీడియో కొద్దిగా బ్యాగ్ వేసి చూసుకోండి, ఇంక అంతకుమించి ఏం చేయలేము. వీళ్ళు ఎవరు అని అంటే అమ్మ 1748 నుంచి పరిపాలిస్తే 1750 దాకా. అనిపిస్తుందా? అనిపిస్తలేదా? రైట్. అయ్యో ఇదేమైంది? రైట్ అమ్మ. నెక్స్ట్ గ్రీన్ కలర్ తీసుకుందాం, లేదంటే ఒక పని చేద్దాం ఎల్లో కలర్ తీసుకుందాం, బాగుంటుంది. ఇయర్స్ ఈ 1750 నుంచి రూల్ చేస్తే 1751 వరకు, 1751 నుంచి రూల్ చేస్తే 1761 వరకు, 1761కి 1761 నుంచి రూల్ చేస్తే 1761 నుంచి రూల్ చేస్తే 1803 వరకు. ఎవరు 1803 వరకు? నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ ఏమంటాం? ఇవాజ్ ద సెకండ్ నిజాం అంటాం. ఆరోది ఎవరు సార్ అని అంటే సికిందర్జా. ఏడవది ఎవరు సార్ అని అంటే నజీరుద్దీన్ ఉల్లా. ఎనిమిదవ ఎవరు సార్ అంటే అఫ్జనుద్దుల్లా. సార్ ఇలా టైం పీరియడ్ చెప్పలేదు సార్ అంటే సికిందర్జా 1803 నుంచి పడితే 1829 వరకు. ఇతను ఎవరు సార్? నజీరుద్దీన్. కనిపిస్తుందా? నజీరుద్దీన్ ఎప్పటి నుంచి అంటే 1829 నుంచి పడితే 1857 వరకు. ఇతను ఒక టైం పీరియడ్ ఏంది సార్? అఫ్జనుద్దుల్లా అని అంటే 1857 నుంచి పడితే 69 వరకు, 1869 వరకు. ఇంకా ఎవరు సార్? 9, 10, 9 మరియు 10 ఎవరు సార్ అని అంటే 9 మీ అందరికీ తెలుసు, 10 మీ అందరికీ తెలుసు, మీర్ మెహబూబ్ అలీ ఖాన్. 10th ఎవరు సార్ అంటే మీ అందరికీ తెలుసు, ఇవాజ్ అ లాస్ట్ అండ్ ఇవాజ్ అ గ్రేట్ కింగ్ ఇన్ ద నిజామ్స్ ఎవరు అని అంటే చెప్పాలి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎవరమ్మా? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ యొక్క టైం పీరియడ్ ఏంది సార్ అంటే లాస్ట్ ఈయన ఏడు దాకా చెప్పామమ్మా,
69 వేసుకోండి, 69 నుంచి 1869 నుంచి పడితే 1911 వరకు, ఎప్పటిదాకా 1911. ఇప్పుడు ఈయనది ఏంటంటే ఈ 1911 ఇడికే వస్తుంది, 1911 నుంచి 1948 వరకు ఎవరు ఉన్నారు అని అంటే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి మొత్తం ఎంతమంది నిజాంస్గా గుర్తించబడ్డారు, 7 మంది. గుర్తించబడని వాళ్ళు ఎవరు, 3. ఎవరు ఆ 3 అని అంటే నాజర్ జంగ్, ముసాఫర్ జంగ్, సలాబత్ జంగ్. ఈ 3 నిజామ్స్ అనేవాళ్ళు కాదు. నిజామ్స్గా గుర్తించింది ఎంతమంది అంటే ఓన్లీ టోటల్ 7 కింగ్స్ ఆర్ నిజామ్స్. మొత్తం ఆసఫ్ జాస్తి పరిపాలించింది ఎంతమంది అని మనకు అడిగితే 10 మంది. దానిలో నిజామ్స్లా గుర్తించబడింది ఎంతమంది అని అంటే 7 మందిని. నిజామ్స్గా గుర్తించబడిన వాళ్ళు ఎంతమంది అంటే 3. వాళ్ళు ఎవరో చెప్పండి అని అంటే మీరు చెప్పండి 2, 3, 4 అంటే నాజర్ జంగ్, ముజాఫర్ జంగ్, సలాబత్ జంగ్. రెండవ నిజాం ఎవరు, నిజాం అలీ ఖాన్. ఇతన్నే రెండవ నిజాం లేదా రెండవ ఆసఫ్ జా అని కూడా అంటాం, గుర్తుంచుకోండి. ఓకేనా? సో వీళ్ళు 10 మెంబర్స్ అన్నమాట. మొత్తం ఎంతమంది, వీళ్ళే 10 మెంబర్స్ ఏం చేశారు అని అంటే ఆసఫ్ జాస్ని రూల్ చేశారు. సో ఇప్పుడు మనకి ఏం కావాలి అని అంటే ఒక్కొక్క కింగ్ గురించి మనం చెప్పుకుంటాం. అర్థమవుతుందమ్మా ఎవరి గురించి చెప్పుకుంటున్నాం, ఒక్కొక్క కింగ్ గురించి మనం చెప్పుకుంటాం. సో ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ, వీళ్ళు 3 ఉన్నారు కదా, వీళ్ళు 3 గుర్తుంచుకోండి. వీళ్ళెవరు అని అంటే వీళ్ళు నిజామ్స్ కారు. దే ఆర్ నాట్ నిజామ్స్. వీళ్ళు నిజామ్స్ కాదు. సో నా నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క కింగ్ గురించి మనం చూసుకుంటాం. ఫౌండర్ అయిన నిజాం ఉల్ ముల్క్ ఖాన్ నుంచి చెప్పుకుంటే మనం ఎక్కడి దాకా చెప్తాం, చివరి రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారికి చెప్పుకుందాం. ఓకేనా? సో అండ్ నేను మీకు ఇంకొకటి, ఒక టేబుల్ రాపిస్తాగండి, టేబుల్ రాపిస్తా. టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి. ఫౌండర్ ఎవరు, లాస్ట్ కింగ్ ఎవరు, ఫస్ట్ కింగ్ ఎవరు అని మీకు రాపిస్తా కదా, రాసుకోండి. నేను చెప్తా చూడండి అమ్మా, టేబుల్ రాసుకోండి ఫ్రెష్ పేజ్లో అందరూ. అమ్మా ఫౌండర్ ఎవరు, నిజాం ఉల్ ముల్క్. ఎవరమ్మా నిజాం ఉల్ ముల్క్ ఫౌండర్. లాస్ట్ కింగ్ ఎవరు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. గ్రేట్ కింగ్ ఎవరు, మీర్ ఉస్మాన్ అలీ ఖానే. గ్రేట్ కింగ్ ఎవరన్నా ఏమని చెప్పాలమ్మా, గ్రేట్ కింగ్ ఎవరని చెప్పిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, గ్రేట్ కింగ్. అండ్ నెక్స్ట్ అమ్మా, వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏందమ్మా, క్యాపిటల్ 2 క్యాపిటల్, ఒకటి ఫస్ట్ది ఏంది అని అంటే ఔరంగాబాద్, ఏంది ఔరంగాబాద్. రెండవది ఏంది సార్ అని అంటే హైదరాబాద్. నెక్స్ట్ ఏంది సార్ అని అంటే రిలీజియన్, వీళ్ళ యొక్క రిలీజియన్ ఏంది అంటే ఇస్లామిక్, ఏంది ఇస్లామిక్. వీళ్ళ యొక్క లాంగ్వేజ్ ఏంది, ఎవరి యొక్క ఆసఫ్ జాస్ యొక్క రాజ్య లాంగ్వేజ్, రాజ్య భాష ఏంది అని అంటే పర్షియన్. ఏందమ్మా ఒకటి పర్షియన్, రెండవది ఏంది అని అంటే ఉర్దూ. అండ్ వీళ్ళ యొక్క సింబల్ ఏంది సార్, సింబల్ ఆఫ్ కింగ్డమ్ అంటాం కదా, సింబల్ ఏంది అని అంటే అమ్మా చూడండి కుల్చా. ఏందమ్మా కుల్చా, కుల్చా అంటే ఏం కాదు, అర్ధాకారంలో ఉండే చందమామ పైన సుఖం ఉంటుంది, ఇదే కుల్చా అన్నమాట, గుర్తుంచుకోండి. ఫౌండర్ ఎవరు, నిజాముల్ ముల్క్. లాస్ట్ కింగ్ ఎవరు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. గ్రేట్ కింగ్ ఎవరు, మీర్ ఉస్మాన్ అలీ ఖానే. క్యాపిటల్ ఎవరు, క్యాపిటల్ ఏంది ఔరంగాబాద్. రెండో క్యాపిటల్ ఏంది హైదరాబాద్. రిలీజియన్ ఏంది ఇస్లామిక్. లాంగ్వేజ్ ఏంది పర్షియన్ ఉర్దూ. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంది అని అంటే వీళ్ళ యొక్క సింబల్ ఏంది అని అంటే కుల్చా, గుర్తుంచుకోండి కుల్చా. నిజాం ఉల్ ముల్క్ యొక్క ఒరిజినల్ పేరు ఏంది చెప్పండి మళ్ళీ, నిజాం ఉల్ ముల్క్ యొక్క ఒరిజినల్ పేరు. సార్ అది అతని పేరు కాదా సార్ అంటే నిజాం ఉల్ ముల్క్ ఫౌండర్ ఎవరు అని అంటే నిజాం ఉల్ ముల్క్. ఒక ఎగ్జామ్లో మీరు రాసే ఎగ్జామ్లో, గ్రూప్ ఎగ్జామ్లో అడిగిండమ్మా నిజాం ఉల్ ముల్క్ యొక్క ఒరిజినల్ పేరు ఏందని అడిగిండు, మీర్ ఖమరుద్దీన్. ఏందమ్మా మీర్ ఖమరుద్దీన్ ఖాన్ అని పెట్టండి, ఏమని పెడతారు, మీర్ ఖమరుద్దీన్ ఖాన్. ఫౌండర్ ఎవరు అంటే మీర్ ఖమరుద్దీన్ ఖాన్ అని అంటారు, లేదా నిజాం ఉల్ ముల్క్ అంటారు. నిజాం ఉల్ ముల్క్ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే మీర్ ఖమరుద్దీన్.
ఖమరుద్దీన్ ఖాన్, మీర్ ఖమరుద్దీన్ ఖాన్ అని కూడా అంటారు ఎవరిని, నిజాముల్ ముల్క్ని. సో ఈరోజు ఏంటంటే ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆసఫ్ జాస్ అనే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆసఫ్ జాస్ గురించి అదే. అసలు ఆసఫ్ జాస్ ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ నిజాముల్ ముల్క్ సుబేదార్ ఎవరి యొక్క సుబేదారు, ఎలా వచ్చాడు, ఎలా ఒక కొత్త డైనెస్టీని చూశారు అని మొత్తం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఒక్కొక్క రాజు గురించి, ఒక్కొక్క రాజు ఏమేమి చేశారు, ఒక్కొక్క రాజు మనకి ఏ యుద్ధాలలో పార్టిసిపేట్ చేశారు, అసలు ఈ కాలంలో ఏం జరిగింది, ఈ ఉన్న రాజుల కాలంలో ఏమేమి జరిగింది అనేది నా నెక్స్ట్ క్లాస్లో మీకు పూర్తి వివరంగా చెప్తా. ఐఎమ్ యువర్ బ్రదర్ సార్, టేక్ కేర్, ఉంటా, రైట్ అమ్మా.